వెయిట్ లాస్ అయ్యి మజిల్ పెంచుకుంటే మెటబాలిజం బూస్ట్ అవుతుందా? దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం, కానీ ముందైతే ఫాలో కొట్టండి. మ్యాటర్ ఏంటంటే ఇది కంప్లీట్గా నిజం కాదు. ఎందుకంటే వెయిట్ లాస్ అయిన ప్రతిసారి కూడా మన బిఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. ఎగ్జాంపుల్కి 80 kgs ఉన్నప్పుడు మీ బేసల్ మెటబాలిక్ రేట్ 1900 calories ఉంటే 70 kgs పడినప్పుడు అదొక 1700-1800 తగ్గుతుంది. ఇంకొంతమంది ఏమో మనం ఎంత ఎక్కువ మజిల్ పెంచేస్తే బాడీ అంత ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసేస్తుంది అనుకుంటారు. ఇది టెక్నికల్గా కరెక్ట్ అయినా ప్రాక్టికల్గా చూసినప్పుడు మాత్రం మీరు పెంచుకునే ప్రతి కేజీ ఆఫ్ మజిల్కి బాడీ 13 calories బర్న్ చేస్తుంది ఎక్స్ట్రాగా. అంటే ఒక 10 kgs మజిల్ పెంచుకున్నారు అనుకోండి, 130 calories ఎక్స్ట్రా బర్న్ చేస్తారు. గట్టిగా మాట్లాడితే ఆ 130 calories ఈ 2 chocolates సమానం. అండ్ ఇక్కడ ఇంకో రియాలిటీ ఏంటంటే ఒక మనిషి 10 kgs మజిల్ పెంచుకోవాలనుకుంటే ఈజీగా కొన్ని ఇయర్స్ టైం పడుతుంది. మరి చాలామంది మజిల్ పెంచుకొని సన్నబడిన తర్వాత ఎందుకు మళ్ళీ తొందరగా లావు అవ్వరు అని మీరు అడగచ్చు. సింపుల్, వాళ్ళు లావు తగ్గడం వల్ల మెటబాలిజం పెరిగిపోలేదు. లావు తగ్గే ప్రాసెస్లో వాళ్ళు ఏ అలవాట్లయితే చేసుకున్నారో అవి తగ్గిన తర్వాత కూడా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి అలా మెయింటైన్ అవుతున్నారు. అంటే ఫుడ్ని కంట్రోల్లో తినడం, రెగ్యులర్గా వర్కౌట్ చేయడం, కార్డియో చేయడం, యాక్టివిటీ లెవెల్స్ని హై ఉంచుకోవడం. అది మ్యాటర్. అర్థమైందా? ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఫాలో అవ్వమని చెప్పండి.